లైవ్ షోకి త్రీస్వా తో రాజకీయ లబ్ధి కోసం ప్రత్యేక హోదా పేరుతో ప్రజలను జగన్ రెచ్చగొడుతున్నారన్న టీడీపీ నేత డొక్కా మాణిక్యవర ప్రసాద్ వ్యాఖ్యలతో ఏకీభిస్తారా అంటే 15% మంది అవునని 80% మంది కాదన్నారు. ఇక అతిథుల పరిచయం. శ్రీ కృష్ణసాగర్ గారు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, అధికార ప్రతినిధి. శ్రీ చెంగల్రాయుడు గారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, శాసనమండలి సభ్యులు. శ్రీ డిసి గోవింద్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనమండలి సభ్యులు, ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే కూడా, వారు కూడా మనతో ఉంటారు. అలాగే డాక్టర్ మందా జగన్నాథన్ గారు, టీఆర్ఎస్ సీనియర్ నేత, లోక్సభ మాజీ సభ్యులు, వారు కూడా మనతో ఉంటారు. ఇక మన రాష్ట్ర అంశాలపై చర్చలోకి వెళ్ళడానికి ముందుగా, మోడీ ఈ మధ్యకాలంలో నోరు తెరవట్లేదు, కొన్ని ముఖ్యమైన అంశాలు అనుకున్న వాటి మీద అంటూ కథనాలు విస్తారంగా వచ్చాయి. వీటిలో ప్రధానంగా బీఫ్ వివాదం పెద్ద దేశవ్యాప్తంగా పెద్ద సంచలనంగా మారింది. బీహార్ ఎన్నికలనే కాకుండా అన్ని చోట్ల కూడా అది పెద్ద దుమారం లేపుతోంది. జమ్మూ కాశ్మీర్లో అయితే ఒక ఇండిపెండెంట్ ఎమ్మెల్యే పైన బీజేపీ ఎమ్మెల్యేలు దాడి కూడా చేశారు. సో ఈ రకంగా కేరళలో బీఫ్ తీసుకోవద్దన్న ఒక విశ్లేషకుడిపై దాడి జరిగింది. అలాగే తీసుకుంటానన్న వారిపై దాడి జరుగుతోంది. ఈ పరిణామం దేశానికి మంచిదా? మన ఇక్కడ కూడా గతంలో బీఫ్ సంబంధించి వివాదాలు సెంట్రల్ యూనివర్సిటీలో కానీ ఇతరత్ర కొన్ని సంఘటనలు జరిగిన నేపథ్యంలో, మరి ఇక ఈ బీజేపీ కేంద్ర నిధుల గురించి మాట్లాడడం, పోలవరానికి కానీ కేంద్రం ఇచ్చినటువంటి నిధులు బ్యాంకుల్లో ఏపీ ప్రభుత్వం వడ్డీకి ఇచ్చుకుంటోంది బ్యాంకులు కేసని సోమవీర్రాజు గారు ఆరోపించారు. ఆ అంశంలోకి వెళ్ళడానికి ముందుగా మోడీ మౌనం వీయటం దేశానికి ఎంతవరకు మంచిది? మరి ఈ వివాదంలో హిందూ ముస్లింలు కలిసి ఉండాలని ఆయన పిలిపించారు. చెంగల్రెడ్డి గారు చెప్పండి, మోడీ గారు మౌనం వీడారు, సరే ఆ వ్యాపం కుంభకోణం వీటి మీద మాట్లాడకపోయినా దీని మీద మాట్లాడారు, ఇప్పుడు మీరు సంతృప్తి చెందుతారా ఈ పరిణామం మీద? ఎన్నికలు వస్తే ట్విస్టర్లు పనిచేయండి. ఎన్నికలు వస్తేనేనా? ఎన్నికల్లో ట్విస్టర్లు పనిచేయవు. జనబాహుళ్యానికి ట్విస్టర్ యొక్క ఎఫెక్ట్ చాలా తక్కువ కదా. దాంట్లో అంత ఇంత నాలెడ్జ్ ఉన్నటువంటి వాళ్ళకి ఆ మెసేజ్ వెళ్తూ ఉంటుంది. దాన్ని కమ్యూనికేట్ చేసే సిస్టంలో ఇంకా ఎదగలేకపోతున్నాం. కాబట్టి ఎన్నికలు వచ్చాయి కాబట్టి అక్కడ ముస్లిం పాపులేషన్ కూడా గణనీయంగా ఉంది కాబట్టి ముస్లింను హౌ టు అట్రాక్ట్ అనేటువంటి దృక్పథంతో చేసినటువంటి కామెంట్ అది. జనరల్గా ఎన్నికలప్పుడు అన్ని కులాలు అన్ని మతాలు ఓట్ను రాబట్టుకునేదానికి సర్వశక్తుల సర్వ ప్రయత్నాలు చేయటంలో ఒక భాగమే. ఆ భాగంలో మొదటిగా ముస్లింలు భారతీయ జనతా పార్టీ నమ్మే పరిస్థితులు లేరు కాబట్టి బీదరికం అనేటువంటి వజ్రాయుధాన్ని ఉపయోగించుకోగలిగితే దాన్ని మనం ఓడగొట్టేదానికి ప్రయత్నం చేద్దాం అనేటువంటి ప్రయత్నం చేస్తే అప్పుడు బీదరికంలో ఉన్నటువంటి వాళ్ళు మన దిక్కైనా వస్తారేమో అనేటువంటిది మోడీ గారి అభిప్రాయం ఉండొచ్చు. కాదు, ఇక్కడ పాయింట్ ఏంటంటే లాలూ ప్రసాద్ యాదవ్ బీజేపీ వాళ్ళు గోవుల్ని పెంచరు, కుక్కల్ని పెంచుతారని వ్యాఖ్యానించారు. లాలూ ప్రసాద్ యాదవ్ గోవు మాంసం గురించి మాట్లాడి యాదవ్లను అవమానించారని మోడీ గారు అంటున్నారు. మీ విషయంలో, బీఫ్ విషయంలో కాంగ్రెస్ పార్టీ ఎలాంటి వైఖరి తీసుకుంటుంది, దీని మీద మీ అభిప్రాయం? అది ప్రధానమైనటువంటి వివాదంగా మారిన నేపథ్యం. 10 ఏళ్ల క్రితం మన భారతదేశం బీఫ్ ఎక్స్పోర్ట్లో 4వ స్థానంలో ఉండిందండి. భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత ప్రథమ స్థానానికి వచ్చేసింది. మహారాష్ట్రలో నిషేధం పెట్టారు కదా. దిస్ ఈస్ ద రికార్డెడ్ ప్రూఫ్. ఓకే, ఇంతకుముందు బ్రెజిల్ ఉండేది, మళ్ళీ మీరు తీసుకొని చెప్పండి. ఇతర దేశాల్లో, ఈ దేశంలో గోవును చంపి ఇతర దేశాల వాళ్ళు మటుకు బాగా తినచ్చు. ఈ దేశంలో అలవాటు పడింది. ఇప్పుడు కేవలం ముస్లింసే బీఫ్ తింటారనటం పొరపాటునండి. అనాదిగా ఆనవాయితీ లాలూ ప్రసాద్ ఆ మాట అన్నందుకే ఆయన అవమానించారని అంటున్నారు. ఇప్పుడు అయితే గోవులు నేనే ఎక్కువ పెంచుతాను, బీజేపీ వాళ్ళు కుక్కలు పెంచుతారన్నాడు ఆయన. అక్కడ జరిగేది పల్లెలో ఒక సామెత ఉందండి, రైలు కింద ఒక గోవు పడిపోయింది, అది ఇవ్వాల్సిన వాళ్ళకి ఇచ్చారు, దాన్ని తినేవాళ్ళకి ఇచ్చారు. అప్పుడు రైలు కింద గోవు పన్నోడు ఏడ్చాడు, గోవుని ఎత్తకపోయినోడు ఏడ్చాడు. గోవుని ఎత్తుకుపోయినాడు ఎందుకు ఏడు? ఎందుకంటే గోవు పడిపోయిందని ఈడేడ్చాడు, గోవులో కొవ్వు లేదని వాడు ఏడ్చాడు. సో నేను గోవును మా ఏ మతానికి సంబంధించినటువంటి దానికైనా ఈ మతంలో ఉన్నటువంటి గోపూజను ఆరాధ దైవంగా తీసుకున్నటువంటి ఈ స్థానంలో ఈ మతానికి ఇవ్వాల్సినటువంటి గౌరవం ఇక్కడ ఇవ్వాల్సిందే. కానీ కేవలం ముస్లింసే తింటారనటం కూడా పొరపాటే. ఓకే, దాద్రిలో అతని మీద దాడి చేయటం కానీ అదంతా అది పొరపాటే. ఈరోజు కూడా కావాల్సుంటే మా మిత్రులను కూడా తీసుకుపోయి కొన్ని చూపిస్తాం, అలాంటి జరుగుతూనే ఉన్నాయి. అది మేము చేయగలిగితే మంచిదే,
చేయలేని అప్పుడు ఇతర దేశాలకు మనం మన సంపదను ఇతర దేశాలకు మాంసం రూపంలో పంపించే ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉన్నది దాన్ని స్టాప్ చేసే ప్రయత్నం గాని చేయగలిగితే ఇక్కడ కూడా మీరు స్టాప్ చేసే ప్రయత్నం చేయొచ్చు ఓకే దానికని ప్రత్యేక దాన్ని సెంటిమెంట్ గా చూస్తారా ఎకానమీ గా చూస్తారా అనేది కూడా ఒక చర్చ ఇతర దేశాలు సైంటిస్టులు ఏం చెప్పారంటే వాయి పెరిగే కొద్దీ మొత్తం వ్యర్థమైనటువంటి సంపదగా మారిపోతుంది అనేది కొంతమంది సైంటిస్టుల వాదనగా కూడా ఉంది ఇతర దేశాలకు వెళ్ళేది ఎకనామిక్ దూరంలో చూస్తారండి ఓకే ఇక్కడ పశు సంపద పెరిగే కొద్దీ అండి వ్యాపార రంగానికి చాలా పెట్టుబడిగా తయారవుతది అది ఈ రోజు మెకనైజ్డ్ సిస్టం వచ్చినా కూడా కెమికల్ కాంపోనెంట్లు ఎక్కువ పెరిగిపోతున్నాయి రైట్ ఇప్పుడు గోపేడను గోమూత్రాన్ని తీసుకొని వచ్చినటువంటి ఇప్పుడు నాన్ కెమికల్ యూనిట్స్ అన్ని కూడా ఇట్టు సంబంధించినట్టే ఓకే కాబట్టి దాన్ని వ్యర్థమనాల్సిన పనే లేదు రైట్ దీన్ని పెరగాల్సిందే దీని బలం కూడా పెరగాల పశు బలం కూడా పెరగాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది అది దేశవాళీ జాతులే పెరగాల రైట్ ఓకే అది వేరే చర్చ సరే అది ఎట్లా అన్నప్పటికి కూడా బీజేపీ వాళ్ళు కుక్కలు పెంచుతారు మేము గోవుని పెంచుతాం అంటున్నాడు ఎంతవరకు వాస్తవం అనేది ప్రధానమైన ఇది అంశం హైదరాబాద్ నుంచి శ్రీధర్ గారు శ్రీధర్ గారు నమస్కారం చెప్పండి మోడీ గారు మౌనం పెట్టడం మీద మీరే ఉంటారు బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాస్తవంగా ఆర్ఎస్ఎస్ సాయిలెన్స్ కష్టంగా కనపడుతుంది ఎటువంటి సందేహం పెరిగినాయి అంటారా మంత్రులతో సహా అందరూ ఆర్ఎస్ఎస్ నేతలు కలవడం అనేది చాలా వాళ్ళు ఎట్లా సమర్థించే వాళ్ళకి రెండో విషయం ఏంటంటే ఇక్కడ మాటకారుల రాజ్యం నడుస్తుంది సార్ ఇక్కడ మాటకారుల రాజ్యం చూశారు కాదు అక్కడ ప్రధానమంత్రి మోడీ గారు మాటకారుల రాజ్యం నడుస్తుంది చేతకారుల రాజ్యం కాదు మాటకారుల రాజ్యం ఎటువంటి పేరునా సరే మాటలతో పడగొట్టేటువంటి కష్టం మనకు ఒక సాహిత్యం సార్ నోటితో చెప్పి నిశ్శబ్దం నోటితో ఇప్పుడు 70 సంవత్సరాల్లో 60 సంవత్సరాలు పాలించింది కాంగ్రెస్ పార్టీ అంటే పెద్దలు వారిని అవగాహన రాహిత్యం అనదల్చుకోలేదు ఇప్పుడు బీఫ్ అన్నది ఒక కలినరీ వర్డ్ ఇప్పుడు మనం మాట్లాడేది క్యాటిల్ స్లాటర్ లాస్ క్యాటిల్ స్లాటర్ లాస్ 1937 నుంచి ఉన్నాయి మన స్వతంత్రం వచ్చిన తర్వాత అది నెహ్రూ గారు కంటిన్యూ చేశారు ఇందిరాగాంధీ గారు కంటిన్యూ చేశారు రాజీవ్ గాంధీ గారు కంటిన్యూ చేశారు సోనియా గాంధీ గారు కంటిన్యూ చేశారు మన్మోహన్ సింగ్ గారు కంటిన్యూ చేశారు మరి వారు దేని గురించి మాట్లాడుతున్నారు ఏ పార్టీని రిప్రజెంట్ చేస్తున్నారో నాకైతే అర్థమవుతలేదు నిన్నటికి నిన్న దిగ్విజయ్ సింగ్ గారు దేశం మొత్తంలో కూడా స్లాటర్ వస్తే స్లాటర్ యాంటీ స్లాటర్ లాస్ కావాలంటే కాంగ్రెస్ సుముఖంగా ఉన్నది అని వారు ప్రకటిస్తే మరి చెంగల్రాయల్ గారు మరి ఏ పార్టీని రిప్రజెంట్ చేస్తున్నారో నాకైతే అర్థమవుతలేదు ఈ తప్పులు చేసే ఈ రోజు 44కి వచ్చారు అంటే ఇప్పుడు ఒక మెజారిటీ ఒక 16% 15% ఉన్న ఒక మతానికి అనవసరంగా వాళ్ళకి డివిజన్ తీసుకొని వచ్చి ఆ మత రాజకీయాలు చేయాలనే ప్లాన్లో కాంగ్రెస్ వైఫల్యం చెందింది ఈ రోజు వాళ్లే ఇప్పుడు రాహుల్ గాంధీ గారు టెంపుల్స్ చుట్టూ తిరగాల్సి వస్తున్నది వాళ్లే ఒక 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 సంశయంలో పడ్డారు అది మేము తప్పు చేసామా సెక్యులర్ అని చెప్పి ఒక మాస్క్ తొడుక్కొని ఒకటే కమ్యూనిటీని కొమ్ముగాయడం మరి మిగతా కమ్యూనిటీలన్నీ మాకు అగేన్స్ట్ అయినాయా అని వారు రివ్యూ చేసుకునే సమయంలో చెంగల్రాయల్ గారు భారతీయ జనతా పార్టీ వచ్చినాక ఎక్స్పోర్ట్స్ పెరిగినాయి అంటే ఫ్యాక్ట్ కాదు అది ఫ్యాక్ట్స్ నేను చూపిస్తాను నేను కావాలంటే ఇప్పుడు ఒక నిమిషం సార్ నేను మాట్లాడేప్పుడు మేము మాట్లాడలేదు కదా ఇప్పుడు ఇప్పుడు కాదు ఎప్పుడు కూడా బీఫ్ ఎక్స్పోర్ట్స్ లో మేము నెంబర్ 2 ఏ భారతీయ జనతా పార్టీ వచ్చినాక కాదు అది తప్పంటా ఉన్నా బీఫ్ ఎక్స్పోర్ట్స్ లో భారతదేశం నెంబర్ 2 కానీ ఎందుకు ఆ బీఫ్ అనే దానికి వర్డ్ కి అర్థం తెలియని పరిస్థితి బీఫ్ అంటే ఆక్స్ కావచ్చు ఎద్దు కావచ్చు బర్రె కావచ్చు బఫలో కావచ్చు వాటర్ బఫలో కావచ్చు ఆక్స్ కావచ్చు ఇట్లాంటి యాక్ కావచ్చు నార్త్ ఈస్ట్ లో యాక్స్ దొరుకుతాయి అవి కావచ్చు రెయిన్ డియర్స్ కావచ్చు అంటే పెద్ద కొమ్మలు ఉన్న డియర్స్ కావచ్చు వీటన్నిటిని కూడా బీఫే అంటారు అది తెలియక ఒక్క గోవును చంపితేనే బీఫ్ ఇప్పుడు ఇక్కడ ఉన్న లాస్ బీఫ్ తినొద్దని లేదు కౌ స్లాటర్ మీద గోవుల్ని చంపొద్దని ఉంది మీరు బీఫ్ తినండి బీఫ్ అంటే ఎడ్లని చంపుకోండి వేరే వాటిని చంపుకోండి అన్ని చంపుకోండి కానీ ఆ బఫలోని చంపండి లేకపోతే వాటర్ బఫలోని తినండి దాని మీద ఏం లేదు అది అవగాహన రాహిత్యంతో బీఫ్ అనగానే అసలు
బీఫ్ అంటేనే గోవు గోవు అనే అనే అర్థం లేని యూనో ఉన్న ఆర్గ్యుమెంట్లతో ఇప్పుడు జరిగే ప్రమాదాలు కూడా ఈ అర్థం లేని తరంతో జరుగుతూ ఉన్నాయి. అక్కడ దుండగలు ఎవరైతే యూపీలో దాద్రిలో చేశారో వాళ్ళు హిందువులు కాదు ముస్లింలు కాదు, క్రిమినల్స్ ఎవరికి రిలీజన్ ఉండవు. మరి మోడీ గారు ఎందుకు స్పందించలేదు, రాష్ట్రపతి గారు మాట్లాడేంత వరకు స్పందించలేదు అని సోషల్ మీడియాలో ఏమొచ్చింది, రాష్ట్రపతి గారు మాట్లాడారు మోడీ గారు మాట్లాడలేదు అని. అయితే ఇప్పుడు ఏమంటున్నారు, రాష్ట్రపతి మాట్లాడారిన తర్వాత మోడీ గారు మాట్లాడారు. నరేన్ గారు మీరే చెప్పండి, మీరు ప్రధానమంత్రి అనుకుందాం, ఇప్పుడు దేశంలో ఎన్ని మడలు జరుగుతూ ఉంటాయి, ఓ రాష్ట్రంలో ఎన్ని మడలు జరుగుతూ ఉంటాయి. ఈ మర్డర్ గురించి నేను చెప్తాను, నేను అట్లా అనుకుంటే ఈ మర్డర్ గురించి నేను చెప్తాను నేను మీకు. కొంతమంది దుండగలు అటు మతానికి ఉన్న అండర్స్టాండింగ్ లేక ఇటు లాలో అండర్స్టాండింగ్ లేక పోయి ఒక ఒక అమాయకుడైన ఒక ఒక ఇండియన్ని ఆయన ముస్లిమా, ఇప్పుడు వీరే చెప్పారు కదా ముస్లింసే కాదు బీఫ్ తినేది అందరు తింటుండని, అది నేను కూడా ఒప్పుకుంటున్నా. చాలా మంది ఎన్ఆర్ఐస్ తింటారు కావచ్చు, అది కవే కాకపోవచ్చు వేరే బీఫ్ కావచ్చు అని చెప్తా ఉన్నా. అయితే దానిలో తిన్నవాళ్ళని ఆ తినడానికి చంపే అంత కర్కశంగా ఉన్న మనుషుల్ని మనం క్రిమినల్స్ అనాలి తప్పించి వాళ్ళు హిందువులు ముస్లింలు కాదే. మనం ఈ దేశంలో ఎప్పటి నుంచి క్రిమినల్స్ ని మతంతో ఐడెంటిఫై చేస్తా ఉన్నాం, క్రిమినల్స్ అంటున్నారా లేకపోతే దాడి చేసిన వాళ్ళని క్రిమినల్స్? దాడి చేసిన వాళ్ళు క్రిమినల్స్ అండి, దాడి చేసిన వాళ్ళు క్రిమినల్స్. సరే ఆయన తినే ఆయన, లెట్ సపోజ్ యూపీలో కూడా కౌస్ లాటర్ లా ఉన్నది, యాంటీ కౌస్ లాటర్ లా, ఆయన తప్పే చేశాడు అనుకుందాం, వీళ్ళకి ఏముంది అక్కడ? చేసింది బీజేపీ ఎమ్మెల్యేకి సంబంధించిన వాళ్ళట కదా, బీజేపీ ఎమ్మెల్యే అనడం మళ్ళీ కేంద్ర మంత్రి మీద మోపారు. మహేష్ శర్మ వ్యాఖ్యలు, సంజీవ్ బల్యన్ అన్న వ్యాఖ్యలు, ఇవన్నీ కూడా వివాదానికి మరింత ఆజ్యం పోసాయి కదా. వ్యాఖ్యలతో మర్డర్ కాలేదు కదా, మరి సాక్షి మహారాజ్ రోజు ఏం మర్డర్ అయిన తర్వాత కదా ఈ వీళ్ళందరూ వచ్చి మాట్లాడింది. మేము ఎప్పుడు మాట్లాడాము, ఎప్పుడైతే ఓవైసీ గారు, ఓవైసీకి ఏం పని అండి యూపీ దాదరిలో, తర్వాత అరవింద్ కేజ్రీవాల్కి ఏం పని అండి అక్కడ, అక్కడ ప్రభుత్వం నడుస్తలేదు, అక్కడ ఆయన యాడ్ చూస్తా ఉన్నాడు, మీకు కూడా వచ్చిందో రాలేదో మా తెలియదు. కానీ నేనేమంటున్నా అంటే ఆయనకి ఏమవసరం దాదరికి రావడానికి? ఒక హేట్ క్రైమ్ అన్నది, కొమినేన్ గారు మీరు సీనియర్ జర్నలిస్ట్ కాబట్టి చెప్తా ఉన్నా, 5600 యావరేజ్ పర్ ఇయర్ అమెరికాలో హేట్ క్రైమ్స్ జరుగుతాయి, ఆస్ట్రేలియాలో జరుగుతాయి, ఇంగ్లాండ్లో జరుగుతాయి, ముస్లిమ్స్ మీద జరుగుతాయి. తర్వాత ప్రపంచంలో ఈరోజు ముస్లిమ్స్ ఒక సంతోషంగా గౌరవంగా ఒక ఒక స్వతంత్రంగా బతుకుతున్నారంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంకా ఈ ఐఎస్ఐఎస్ తర్వాత మొత్తం యూరోపియన్ మైగ్రేషన్ తర్వాత ఒక భారతదేశంలో తప్పించి ఎక్కడండి ఇంత గౌరవం ఉన్నది? మేము మైనారిటీస్ ని ఎప్పుడు మేము డిఫరెన్షియేట్ చేసి చూడలేదు. మేమేమంటామంటే డెవలప్మెంట్ టు ఆల్, అపీజ్మెంట్ టు నన్. మేము ఎవరిని అపీజ్ చేయదలుచుకోలేదు, భారతీయులు భారతీయులుగా చూస్తాం, ముస్లిము క్రిస్టియన్ లేకపోతే హిందూ మేము ఎప్పుడు చూడలేదు అట్లా. భారతీయ జనతా పార్టీ, భారతీయ జనతా పార్టీ సబ్కా సాథ్ సబ్కా వికాస్, సబ్కా వికాస్. మేము మోదీ గారు దాంతోనే కదా ముందుకు వచ్చింది, మేము గెలిచింది కూడా దాంతోనే కదా. మేము డిఫరెన్షియేట్ చేయము, కరెక్టే. కానీ చాలా వ్యాఖ్యలు, చాలా విమర్శలు, ఆజమ్ ఖాన్ అండి ఒక మినిస్టర్ యుఎన్ కి వెళ్తాడు, యుఎన్ పోతాడు అంటే ఎంత తెలివిలేని ఫయాదు. యుఎన్ కి ఇండివిజువల్స్ పోరొద్దు అనేది కూడా తెలియడానికి మెంబర్ స్టేట్స్ పోగొలుతాయి, ఆ మాత్రం హాస్యాస్పదం. ఒక్క నిమిషం, అవకాశవాద మంచిర్యాల నుంచి ఫయాజ్ గారు లైన్ ఉన్నారు. ఫయాజ్ గారు నమస్కారం, నమస్కారం సార్. వాస్తవానికి ఏంటంటే సార్, బీజేపీ నాయకులు చెప్తా ఉంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది, కానీ వాళ్ళ వెనుక ఉన్న ఆర్ఎస్ఎస్, వాళ్ళ వెనుక ఉన్న ఆర్ఎస్ఎస్ మాత్రం ముస్లింస్ అను అణచివేతలో గురి చేస్తుంది. అంటే వాళ్ళ బాటలోనే ఇలా ప్రధానమంత్రి గారు నడుస్తున్నారని చెప్పి ప్రజల్లో కాదు మీ అందరికీ తెలుసు సార్. ఇవాళ నిజంగా గోమాత, గోమాతను తింటారు అనేది ఒక ఫీలింగ్స్ ఉంటే నిజంగా సార్, ఇలా గోమాతను తింటారు ఒక ముస్లింసే కాదు సార్, వీళ్ళు ఎన్ని శాతం సార్ ఇండియన్ లో ఎంత శాతం ముస్లింస్ సార్? ఇలా ముస్లింసే కాదు సార్, హిందువులలో ఎన్ని కులాలు తింటున్నాయి సార్? కానీ నేను తీర్చపరచడం కాదు సార్, మీరు దయచేసి తినే వస్తుంది మీరు ఏదో అంటా ఉంటే ఇలా చూడండి సార్, రోడ్ల పొంటి ఇలా హైవే రోడ్ల పొంటి వందల గొడ్లు రోడ్ల పొంటి ఉంటున్నాయి, యాక్సిడెంట్లు అవుతున్నాయి. ఇలా వాళ్ళను ఇచ్చేసి ఎవరు గొడ్డు మోసం తిన్నాడని చెప్పి వాడిని తీసుకొని ఇంటికి చంపితే వాని మీద ఒక్కసారి ఒక చర్య తీసుకోండి అని చెప్పి మోడీ గారు చెప్పలేదు. ఇలా ఎవరో చెప్పిన తర్వాత మాట్లాడుతూ ఉంటే సార్, ఇలా ముస్లింస్ అని కీర్తపరిచే పరిస్థితి చేస్తున్నది బీజేపీ మేము కాదు అని మీరు అంటా ఉంటే ఒకసారి సంతోషించాలా బాధపడాలా అర్థమవుతుంది. ఎందుకంటే మీ వెనుక ఉన్న సీఎస్ అండి సార్, ఈ రోజు ఐఎస్ఐ ఎవరండి? ఐఎస్ఐ ఇండియన్ ముస్లింస్ కాదండి, ఇండియన్ ముస్లింస్, బయట ముస్లింస్ మన దేశానికి ఎట్లా వస్తున్నారండి? అలాంటి వాళ్ళని సహకరించేది ఎవరండి? నాయకులు, ఇవాళ రాజకీయ నాయకులు చేపట్టి సార్,
బయట నుంచి ఒక ఉగ్రవాది మన ఇండియన్స్ వస్తున్నారంటే నిజంగా రాజకీయ నాయకుల హస్తం లేదు ఎవడొస్తారు సార్? అది కొంచెం రాజకీయ నాయకులకి దానికి అంటగట్టలేము. మిగతా ఒకరు చాలా ఫయాజ్ గారు మిగతా వాటన్నింటినీ మనం కొంత ఆమోదించవచ్చు కొంత వ్యతిరేకించవచ్చు, కానీ ఉగ్రవాదులకి సంబంధించి అందుట్లో విదేశాల నుంచి వచ్చే వాళ్ళకి రాజకీయ నాయకులు సహకరిస్తున్నారంటే అంగీకరించలేము. ఫయాజ్ గారికి ఒకటే సమాధానం ఏంటంటే, ఆర్ఎస్ఎస్ ఎక్కడ కూడా గోద చేస్తున్నాడని సంపమని అయితే ఎక్కడ చెప్పలేదు కదా. ఇప్పుడు ఎవరో దుండగలు మీకు ఆర్ఎస్ఎస్ అనేది సుప్రీంకోర్టు లాంటిదని మొన్న ఎవరో సుప్రీంకోర్టు కావచ్చు, మీరు అక్కడికి వెళ్తే గానీ అక్కడ నుంచి క్లియర్ అయితే గానీ ఏదైనా సరే రాదు అని అనేవాళ్ళు ఎన్నో అంటారు. లల్లు కుక్క అన్నా నక్క అన్నా లల్లు కాదు, ఆయన భలే ఆసక్తికరమైన వ్యాఖ్య. ఆయన గోశాలలో 100 నుంచి 500 గోవులు ఉంటాయంట, మీ ఇంటికి వస్తే బీవేర్ ఆఫ్ డాగ్ అని కుక్కల బోర్డులు ఉంటాయంట. ఆయన ఒక పవిత్రమైన హిందువుగా ఆ గోవులని పెంచుతా ఉన్నందుకు మేము ప్రశంసిస్తాం. ఇప్పుడు నేనేమంటున్నా అంటే, దురదృష్టం ఇక్కడ ఏంటంటే కొమ్మినేని గారు, ఈ ఇంటెలెక్చువల్ సూడో ఇంటెలెక్చువల్స్ అనే వాళ్ళు ఎక్కువైపోయారు భారతదేశం. ఇప్పుడు తన మతాన్ని తన గుర్తింపుని అవహేళన చేసుకుని అవమానం చేసుకునే గొప్పతనం అనుకునే వాళ్ళకి ఏం చెప్పలేము. ఇప్పుడు అక్కడ ఆయన ముస్లిం సోదరుడు, మాట్లాడుతూ ఉన్నాడు, మేము తినేదాన్ని మీరు ఎందుకు అడ్డబడుతున్నారు. మేమేమంటున్నాం, ఒక 10 డిఫరెంట్ కైండ్ ఆఫ్ యానిమల్స్ ఉన్నాయి, గోవులని మేము మాతగా తల్లిగా పూజిస్తాం హిందువులు, కాబట్టి దాన్ని ఒకదాన్ని విడిచిపెట్టండి. అది ఇకానమిక్ వయబిలిటీ లేనప్పుడు దాన్ని ఎట్లా సంపూర్చని సర్టిఫికేషన్స్ ఉన్నాయి, లాస్ ఉన్నాయి, కాబట్టి మీరు దాన్ని ఒకదాన్ని గౌరవించింది ఏంటి, తప్పే ఉన్నది దానిలో. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ అంటుంది, బీజేపీ అంటలేదు. అది కూడా బీజేపీ ఏమంటున్నావు, మాకు మీరు ఏం తింటారో మాకు అర్థం లేదు, అవసరం లేదు. మేము గవర్నమెంట్ లో ఉన్న దగ్గర లా ఏదైతే ఉన్నదో లాని ఎన్ఫోర్స్ చేస్తాం. ఉత్తరప్రదేశ్ లో లా ఎన్ఫోర్స్ చేసేది ఉండే, ఆ దుండగల్ని అరెస్ట్ చేయాలి, వాళ్ళకి ఆ శిక్ష ఏదైతే శిక్షపడాలో శిక్ష పడాల్సిందే. మేము ఎక్కడ కాదంటలేము, ఎవ్వరు కూడా అడ్డం పడాల్సిన అవసరం లేదు, కానీ లాస్ బ్రేక్ చేయకండి అంతే. రైట్, జగన్నాథ్ గారు మీరేమంటారు చెప్పండి ఈ ఇష్యూలో. మోడీ గారు మనం వీడారన్న దాంట్లో మొదలు పెట్టాం. ఇప్పుడు సోదరు చెప్తూ కృష్ణసాగర్ గారు చెప్తూ లాని ఎన్ఫోర్స్ చేయండి అని అన్నారు. ఇప్పుడు దాదాపు జరిగిన సంఘటనలో సపోజ్ అక్కడ యాంటీ కౌన్సిలేటర్ లా ఉంది అనుకుందాం, ఆ లాని ఎన్ఫోర్స్ చేసేటప్పుడు లాని వయలేట్ చేస్తూ ఎవరో తిన్నారనుకుందాం. లెట్ ది లా టేక్ ఇట్స్ ఇట్స్ ఎ కోర్స్, వై విల్ యూ టేక్ అండ్ లా ఇన్ యువర్ హ్యాండ్. అది తప్పు కదా, అది ఉన్నాడు. మీరు చెప్పేది అంతా విన్నాను, మేము కూడా చెప్తూ వినండి, జనం వినండి, మనం కూడా మీరు క్లాస్ చేస్తున్నాను. చెప్పండి పర్వాలేదు. ఆ విధంగా రెండవది ఏంటంటే ఫుడ్ హ్యాబిట్స్లో ప్రపంచవ్యాప్తంగా బీఫ్ అని నిర్వచించారు చేశారు. బీఫ్ అంటే ఏదైనా కావచ్చు, ఇది ఒకటి ఇదే. ఇప్పుడు రెండవ విధం మేక కూడా ఉందండి, మనము మీట్ అంటుంటాము. మరి మేకలు కూడా పాలు ఇస్తాయి, మేక పాలు శ్రేష్ఠ అంటాము, పిల్లలకి తాగుతాం, దాన్ని ఎందుకంటే స్లాటర్ చేస్తాం. గాంధీ గారికి ఇష్టమైన మేక పాలు, సరే దాన్ని ఎందుకు స్లాటర్ చేస్తామండి? అది పెద్ద డిబేట్. దాని గురించి ఆ చర్చ చేద్దాం అంటే గోవు ఎందుకు, గోమాత ఎందుకు చర్చ చేద్దాం అంటే చేద్దాం. కృష్ణసాగర్ ఒకటే చర్చ. కృష్ణసాగర్ గారు, మీరు హిందుత్వం దీంట్లో లేదా? ఈ దేశంలో మనుషులు అయినా దళితులనే దూరం పెడతా ఉంటారు. మీరు ఇంకా పశువుల దీనికి మీరు దళితుల్ని అన్ని రకాలుగా మీరు హిందూ మతానికి అనుబంధంగా పొడిస్తున్నారా? మొన్న మా దగ్గర కొత్త పెద్ద కొత్తపల్లి పెద్ద ఇట్లా ఇప్పుడు కూడా సఫర్ అవుతున్నారు. దానికి బీజేపీ వాళ్ళకి ఏం సంబంధం? ఏది బీజేపీ వాళ్ళకి దళితులకు, దళితులని రాజకీయ జనరల్ గా మాట్లాడుతారు. ఇప్పుడు బీజేపీ మోడీ గారు, బీజేపీ క్లౌస్ లాటరు, ఆర్ఎస్ఎస్, ఎందుకంటే ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ తర్వాత విశ్వంతు పరిస్థితి అని చెప్పేసి కో ఎగ్జిస్టెన్స్ లో ఉంటారు, సిస్టర్స్ ఆర్గనైజేషన్స్ అనుకుని మేమే ఇక ప్రపంచ దేశాలను హిందువులను రక్షణమని అంటుంటారు. అంటే మేము హిందువులు కాదా, దళితులు హిందువులు కాదండి, ఎందుకు రక్షించలేదండి వాళ్ళని? ఆలయకారు మడలు చేస్తుంటారు, రేపులు చేస్తూ ఉంటారు, ఇవన్నీ మీరు చేయాల్సిన బాధ్యత ఉంది కదా. అంటే ఎవరు చేస్తా ఉన్నారని మీరు ఆరోపణలు చేస్తున్నారు, నాకు అయితే అర్థం కావట్లేదు. అంటే మీరు హిందువులపైన ఆరోపణలు చేస్తా ఉన్నారు, దళితులని కాదండి. అంటే మీరు ఏ బేసిస్ మీద చేస్తా ఉన్నారు ఇది? మంద గారు ఎట్లా మాట్లాడుతున్నారు, నేను తప్పు కావచ్చు, మీకు అవకాశం తీసుకొని మాట్లాడలేదు. అడుగుతున్నారు, మీరు చెప్పండి ఎవరు చేస్తున్నారు అదర్ దాన్ దళితులు? అంటే హిందువులు చేస్తున్నారని అనుమానం? హిందువులే సోకాల్ హిందువులు అందరం ఉన్నాం కదా, ఓకే హిందువులు ఉన్నాము. ఒక ఎందుకు మీరు దళితులను ఐసోలేట్ చేసి చేస్తూ ఉంటారు? వై డోంట్ దే సోకాల్డ్ విశ్వ హిందూ పరి వీళ్ళంతా ఒక పెద్ద ఉద్యమం తీసుకొని దళితులు మన వాళ్ళే అని చెప్పి
చేయడానికి మీరు ఉపక్రమించారు మీరు. ఇటువంటి తరుణంలో ఫుడ్ హ్యాబిట్స్ ఆర్ పర్సనల్ అండి. అది ప్రపంచవ్యాప్తంగా ఎవరికి ఇష్టమో వాడు తింటాడు. సరే, గోవును మనం మన దేశంలో పవిత్రంగా భావిస్తుంటాం, ఒక విధంగా మనసు బాధపడతాం, తల్లితో సమానంగా చూస్తుంటాం, గోపాలు శ్రేష్టం అంటుంటాము. ఒక దగ్గర అది స్లాటర్ చేసి ఇదినప్పుడు అది దాన్ని ఉల్లంఘించేటట్టు లేదా ఇంత తీవ్రంగా లించ్ చేసి చంపడము లా ఉంది కదా. మీరు వెళ్ళి కోర్టులో వాజ్యం వేయండి, ఇతను వయలేట్ చేశాడు, ఇతనికి శిక్ష వేయండి. అది కాకుండా మీ ఇష్టం ఉన్నట్టు చంపుతామని చెప్పి చేస్తే నిన్న కాశ్మీర్లో కూడా ఇదేంటిది, మరి బీజేపీ పార్టీ కదా అక్కడ చేసింది, బీజేపీకి ఏం సంబంధం? మీరంటే ఎవరిని ఇవ్వండి, తప్పకుండా ఇవ్వండి. మీరు ఎవరిని ఇవ్వాలనే మేము కూడా కోరుకుంటాం. మేము ఇప్పుడు విదేశాలకు వెళ్తాం. ఒకసారి నేను క్యూబా వెళ్ళాము. నేను ఆయన మన దగ్గర గవర్నర్ ఉండే కదా, పెద్ద ఆయన ముసలాయన సత్యనారాయణ రెడ్డి గారు కాదు ఆయన మీద కేసు కూడా ఉంది, పిటరెంట్ కేసు అయింది. ఓకే, ఆయన వెళ్ళాము తివారీ గారు వెళ్తేనంటే పాపం ఆయన శుద్ధ బ్రాహ్మణ్ ఏం తినడు. అయితే అక్కడ హోటల్కి వెళ్ళాము. ఆ హోటల్ పెట్టిన అక్కడ బీఫ్ ఇస్ కంపల్సరీ దేంట్లో దాంట్లో కూడా. ఇప్పుడు మీకు ఒక దాంట్లో వేరే వేసేట ఒకే పైన మీద ఆమ్లెట్ వేస్తాడు, బీఫ్ ఫ్రై చేస్తాడు, నీకు వెజిటేరియన్ కూడా వేసిస్తాడు. ఆ దీంట్లో అక్కడ ఉన్న దీంట్లో లేదా మన ఎంబసీలో ఒక బ్రాహ్మణ్ ఉన్నాడు ఢిల్లీ. అతను నేను అడిగాను, అరే మా పెద్ద ఆయన ఏం తినట్లా, నేను నాన్ వెజ్ కాకపోతే కళ్ళు మూసుకొని ఏదో మీకు చూడే తినేస్తాను పోదు. కానీ ఆ పెద్ద ఆయన గురించి ఏదైనా చేద్దామని అంటే, సార్ నేను శుద్ధ బ్రాహ్మణ్ని, నేను ఢిల్లీ నుంచి, ఇక్కడ ఇది కల్చర్, ఇది ఇక్కడ తింటారు, మనం బతకాలంటే తినక తప్పదు సార్, నేను కూడా కళ్ళు మూసుకొని తింటాను నేను అంటే, అప్పుడు హోటల్ రికమెండ్ చేస్తే రాజ్మా తర్వాత వైట్ రైస్ చేయించుకొని ఆ ముసలాయన ఆయన గురించి నేను కూడా తినడం మానేసాను. మీరు పర్సనల్ ఫుడ్ హ్యాబిట్స్ లేదా మేము శాసిస్తామనే హక్కు మీకు ఎవరు ఇచ్చారు? దట్ ఇస్ రాంగ్. దాని ఏదో మీరే ఈ ప్రపంచ దేవుల్లో ఉన్న హిందువులకు అందరు కర్తలయ్యి మేమే రక్షిస్తామని తల్లు ఈ దేశంలో డిస్క్రిమినేట్ చేస్తూ హిందూ రక్షకండి. మీరు నాగేశ్వరరావు మచిలీపట్నం నుంచి. నాగేశ్వరరావు మచిలీపట్నం నుంచి. నమస్కారం సార్. కేటీఆర్ అక్కడ అందరికీ కూడా నమస్కారం. ఇప్పుడు జరుగుతున్న రెండు విషయాలు మీరు ఇందాక ప్రస్తావించారు. ఫస్ట్ ఈ గోవాద గురించి, రెండు సోమవీరరాజు గారి కామెంట్స్ గురించి. అయితే గోవాద గురించి నేను ఒకటి అడుగుతున్నా, ఆ గుడి పూజారి గారు స్టేట్మెంట్ ఇచ్చారు, ఎవరైతే ముస్లిం కుటుంబం అంటారో ఆ గుడి పూజారి గారు నన్ను కొంతమంది నాయకులు, బీజేపీ నాయకులు ఒత్తిడి చేసి మైక్ లో చెప్పించారు పలానా వాళ్ళింటో గోమాంసం ఉందని. ఆ రసగొట్టం వల్ల కార్యకర్తలు వెళ్ళి వాళ్ళని చంపారు. ఇప్పుడు మోడీ గారి స్పందన ఎలా ఉందంటే, సంఘటన జరిగిపోయిన వారం 10 రోజులకి ఏ విషయమైనా చూడండి మీరు, మొదటి నుంచి కూడా బీజేపీకి ఓటేయకపోతే అక్రమ సంతానం అని చెప్తున్న సాత్యనారాయణ గారికి ఖండించడానికి ఆయనకి వారం పట్టింది. మోడీ గారు అంటే ఏంటంటే వాళ్ళకి కావాల్సిన ప్రయోజనం వచ్చేదాకా ఆయన మాట్లాడు. తర్వాత రెండో విషయం, ఈ గోవులు వాళ్ళ మన మచిలీపట్నంలో రోడ్లమ్మ గడ్డి గాలు లేక అడ్డగా తిరుగుతూ యాక్సిడెంట్లకు కారణమవుతున్నాయి. నా ప్రియమిత్రుడు ఒకడు గోవు హఠాత్గా అడ్డం వచ్చి చచ్చిపోయాడు పాపం, బండి కింద పడిపోయి. ఇటువంటి గోవులు రక్షించే బీజేపీ నాయకులు ఒక్కడు కనపడ్డు, తీసుకెళ్లి వాటికి ఏదో ఏర్పాటు చేయడం ప్రభుత్వం ఒక కలప నాయకుడు కలపడ్డు. తర్వాత రెండో విషయం, సోమవీరరాజు గారి స్టేట్మెంట్ కి అసెంబ్లీలో మీరు గమనించే ఉంటారు, విష్ణు కుమార్ రాజు గారు ఒక మాట చెప్పాడు, పట్టిసీమ చాలా గొప్ప పథకం, అందులో అవినీతి లేదు, డిజైన్ చాలా బాగుంది, యాజ్ ఇంజనీర్ గా నేను చెప్తున్నాను అన్నాడు. ఆకుడెట్టు కొట్టుకుపోయింది. ఇవాళ సోమవీరరాజు గారేమో అక్కడ పట్టిసీమ వేస్ట్, అసలు లెక్కల్లో బీజేపీలో రెండు లైన్లు ఉన్నాయి కదా, చంద్రబాబు గారికి అనుకూల లైన్, వ్యతిరేక లైన్. ఆ గొడవ కూడా కొంత ఉంది, తర్వాత మాట్లాడదాం. ఇక సయ్యద్ రఫీ గారు విజయవాడ నుంచి లైన్ లో మాట్లాడతారు. రఫీ గారు నమస్కారం. దాద్రిలో జరిగినటువంటి సంఘటనని వాస్తవం కాకుండా అవాస్తవం చెప్తున్నారండి. అక్కడ ఒక పూజారి ప్రేరేపించినటువంటి కారణంగా అక్కడ ఉండేటువంటి వాళ్ళు ఆ కుటుంబం మీద దాడి చేశారు. దాడి చేసి అతన్ని చంపారు, కొడుకుని గాయపరిచారు. తర్వాత ఆ మాంసాన్ని తీసుకెళ్లి ఫోరెన్సిక్ ల్యాబొరేటరీలో పరిశీలిస్తే అది గోమాంసం కాదు, అది మటన్ అని చెప్పి తేలిందని చెప్పి ప్రభుత్వం చెప్పింది. అయితే నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే, ఆవు మాంసం నిజంగానే తిన్నాడు అనుకోండి చంపేస్తారా? అంటే ఈ దేశంలో ఆవు మాంసం తినేస్తే మనిషిని చంపేస్తారా? కేసు పెట్టండి. మీ దగ్గర ఏమైనా ఆవును చంపకూడదు, పోయకూడదు అనేటువంటి చట్టాలు ఉంటే కేసులు పెట్టండి. ఈ ప్రపంచంలో ప్రతి మనిషి తనకు నచ్చినటువంటి మాంసం తినేటువంటి ఆహారం తినేటువంటి హక్కు ఉందండి. చైనాలో పాములు తింటారు, కప్పలు తింటారు, అమెరికాలో గుర్రాన్ని తింటారు,
అక్కడ ఉండేటువంటి అధ్యక్షుడు ఒబామా చిన్న చిన్న గుర్రపిల్లల మాంసం భలే ఇష్టంగా తింటాడని చెప్పి నేను పత్రికల్లో చదివాను. మరి ఒబామా వస్తే ఇక్కడ గౌరవించుకోవట్లేదా? బీజేపీ కలుపుకొని వెళ్తుందని చెప్పి చెప్తున్నటువంటి ఆ విద్యాసాగర్ గారు, నేను ఒకటే క్వశ్చన్, మీరు ఎంతమంది ముస్లింలకి బీజేపీకి టికెట్ ఇచ్చారండి పార్లమెంట్ సభ్యులకి? మీరు గుజరాత్ లో వేరే చర్చి కదా, అది వేరే చర్చ కదా రఫీ గారు. ఒక్క నిమిషం, మీకు వారు సమాధానం చెప్తారు కృష్ణ సాగర్. ఇప్పుడు సయ్యద్ రఫీ గారు ఒక యావరేజ్ ముస్లిం సోదరుడు, వారికి ఇన్ఫర్మేషన్ అంతే ఉంది కాబట్టి అంతే మాట్లాడుతూ ఉన్నారు. నేను అనేది ఏంటంటే, ఇక్కడ ఒక లా ఆఫ్ ద ల్యాండ్ ఉన్నది, అది మేం చేసింది కాదని ఇప్పటికే చెప్పాను నేను. ఇది కాంగ్రెస్ ప్రభుత్వాలు, అంతకంటే ముందున్న బ్రిటిష్ ప్రభుత్వాలు చేసిన లాస్ ఉన్నాయి. అవి కౌ స్లాటర్ మీద, క్యాటిల్ స్లాటర్ మీద లాస్ ఉన్నాయి. క్యాటిల్ స్లాటర్ మీద ఉన్నాయి, కౌ మీద కూడా స్పెసిఫిక్ గా లేదు. ఎందుకంటే మన రాజ్యాంగం మతాన్ని గుర్తించదు కాబట్టి, మతపరమైన గోవద వద్దు అని ఎక్కడ కూడా రాజ్యాంగంలో కానీ లాలో కానీ లేదు. కానీ క్యాటిల్ ని ప్రొటెక్ట్ చేయడం కోసం క్యాటిల్ స్లాటర్ లాస్ ఉన్నాయి. ఆ క్యాటిల్ స్లాటర్ లాస్ లో హిందువులకి సెంటిమెంట్ ఒకటి గోవుల మీద ఉన్నది కాబట్టి అది ఒక్కటి విడిచిపెట్టి మిగతా అన్ని తినండి అయ్యా. మీరు ఏదైనా తినండి, కప్పలను తింటారా, పావులను తింటారా, కుక్కలు తింటారా, అన్ని తినండి అయ్యా. మీరు మిమ్మల్ని ఎవడ ఆపుతలేడు. ఒక నిమిషం సార్, ఒక నిమిషం, వారిని అంటలేదు, మొత్తం భారతదేశంలో అందరిని అంటున్నాం. అంటున్నప్పుడు ఖురాన్ పవిత్ర గ్రంథం కూడా ఏం చెప్తుంది అంటే, ఏ ల్యాండ్ మీద అయితే మనం ఉన్నామో ఆ ల్యాండ్ మీద ఉన్న లాస్ ని మనం ఫాలో కావాలని ఖురాన్ కూడా చెప్తుంది. దాన్ని మన మైనారిటీ కమిషన్ చైర్మన్ గారు ఇక్కడ కూడా వారు చెప్పడం జరిగింది. మన నాకు, నేను డెక్కన్ క్రానికల్ లో ఒక ఆర్టికల్ రాసినప్పుడు వారు చెప్పడం జరిగింది, మాకు ఏం ప్రాబ్లం లేదు గోవదని ఆపడానికి. ఎందుకంటున్నారు మరి, వాళ్ళ రాజ్యాలలోనే నడుస్తా ఉన్నది కదా. గోవదని ఆపారు కదా, ఔరంగజేబ్ గారు ఆపారు కదా, బాబర్ గారు ఆపారు కదా, వాళ్ళు ఎందుకు ఆపారు? అది చెప్పాల్సిన అవసరం ఉంది. వాళ్ళ రాజులు కాదా? నేను ఏమంటా అండి, ఒక మెజారిటీ సెంటిమెంట్ ఒక దగ్గర ఉన్నప్పుడు ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో డిస్రెస్పెక్ట్ చేయకండి అని కోరుతా ఉన్నాం. చాలా ఇంపార్టెంట్ విషయం ఇక్కడ ఇక్కడ ఒక నిమిషం సార్, ఒక నిమిషం ఆన్సర్ చెప్పండి. ఇంతకుముందు అడిగిన దానికి ఆన్సర్ చెప్పాలి కదా. ఇప్పుడు ఆయన ఏమంటాడు, అయితే చంపేస్తారా అంటే, చంపేస్తామని ఎవరన్నారు? ఇప్పుడు దుండగలు, ఇప్పుడు మీరు నడుస్తూ ఉంటారు, డబ్బు పట్టుకొని పాకెట్ లో పోతా ఉంటే మీ పాకెట్ లోంచి డబ్బు తీసుకుని మిమ్మల్ని చంపేస్తారు. ఇక్కడ మర్డర్లు కావట్లేదా? అక్కడ డబ్బు పట్టుకోపోతే చంపేస్తారా అంటే క్రిమినల్స్ భారతీయ జనతా పార్టీ అంటున్నారు. యాదృచ్ఛికం కాదు, అవి దుండగలు, అవి దుండగలు. దానికి భారతీయ జనతా పార్టీ మాట్లాడితే ఎట్లా? జమ్మూ కాశ్మీర్ గురించి చెప్తా, జమ్మూ కాశ్మీర్ గురించి అడుగుతా ఉన్నారు వాళ్ళు. అయితే ఈయన రఫీ అని ఒక ఆయన ఉన్నాడు, ఇంజనీర్, రఫీ ఇంజనీర్ అని, రషీద్ ఇంజనీర్. ఆయన నిన్న చేసిన నిర్వాకం ఏంటంటే, ఈ ఎమ్మెల్యేల క్వార్టర్స్ లో, ఎమ్మెల్యేల క్వార్టర్లలో, ఎమ్మెల్యే గెస్ట్ హౌస్ లో అందరినీ పిలిచి, బయట వాళ్ళని పిలిచి బీఫ్ పార్టీ పెట్టాడు. అది కూడా గో అంటే కౌ పార్టీ కేసు పెట్టాలి. కానీ బీజేపీ ఎమ్మెల్యే అసెంబ్లీలో మాకైతే అసెంబ్లీ నుంచి ఇన్ఫర్మేషన్ వస్తుంది కదా. దాని మీద వాళ్ళు కేసు వేస్తే, అక్కడ మా ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా కేసు మీద ఒక ఎంక్వైరీ కూడా లేదు. ఓకే, దాని తర్వాత అసెంబ్లీలోకి పోయి మాట్లాడుతూ ఉంటే, అక్కడ కాదు అసెంబ్లీ నడిబొడిలో పెడతా అంటాడు ఆయన. అంటే ఇది రెచ్చగొట్టుడు కదా. అదే దాంతో నేను వయలెన్స్ ని నేను ఎప్పుడు కూడా సపోర్ట్ చేయలేను. వయలెన్స్ ఇస్ నాట్ ద ఆన్సర్. బట్ అక్కడ అందరు మనుషులే కదా, మీకు మీకు ఉద్వేగాలు పక్క మనిషి కూడా విషయం తెలియకుండా మాట్లాడిస్తే, మీరు అనుకుంటే వేరే వాళ్ళకి తెలియదు అనుకుంటే, అది విషయం తెలియదు. మీకు తెలియకుండా మాట్లాడుతున్నాను, తెలుస్తానే ఉన్నది. ఫోటోలు తంతుంటే ఫోటోలు అంటే తెలియదు. ఇప్పుడు ఆయన ఎవరు కొట్టిన పేరు చెప్పండి ఒకసారి. ఏ పేరు చూపి, నాకు పేరు తెలియదు. మీకు ఏం తెలుసు అని ఫోటో చూడండి అక్కడ. అవునండి, మీకే అంత తెలుసు. మీకు విషయాలు గారు ప్రపంచంలో అన్ని విషయాలు మీకు మాట్లాడుతా ఉన్నారు. మీ ఇట్లా మీ దేశాలన్న మీ హిందువుని రక్షించుకోవాలని దౌర్భాగ్యపడి ఈ దేశంలో. మీ దేశం అంటే మీ దేశం పాకిస్తాన్ పాకిస్తానా? మీరు అట్లా చేస్తున్నారు. మీ దేశం ఏంది? మరి నాకు అర్థం కాలేదు. మాకు ఆ ఫీలింగ్ వస్తుంది. అప్లై చేసుకోండి. ఎవరు మాకు వస్తుంది? మిమ్మల్ని ఎవరు ప్రపంచంలో మీరు ఒకరే తెలుగు పనులు అంత మాట్లాడుతున్నారు? మీ దేశం, మీ దేశం అంటే టిఆర్ఎస్ ఈ దేశంలో లేదు కావచ్చు. కేసీఆర్ గారిని అడగండి ఒకసారి, మరి ఏదైనా టిఆర్ఎస్ నేను మాట్లాడింది మీ దేశం కాదా? ఈ దేశంలో ఉన్న మీ దేశం కాదా? హిందువులు దళితులు ఉండండి, హిందువు దళితుల విషయం మాట్లాడే నేను. నువ్వు ఆ దేశం పోతావా, ఈ దేశం పోతావా అంటే, మరి ఇప్పుడు ఇప్పుడు మీ దేశం, మా దేశం అవునండి, ఈ దేశం కాదా?
ఆయన మాట్లాడుతుంటే మీరు అట్లా అనుకుంటుంటే పిడివాదులైన మీరు మాట్లాడితే మేమేం లెక్క పెట్టాం. ప్రజలు చూస్తా ఉన్నారు, చాలా రైట్ ఉంది. ఇది మీ దేశం కూడా కదా, మేము ఇవ్వడం బాధపడతాం. దౌర్భాగ్య పరిస్థితి ఇప్పుడు సాగర్ గారు చెప్తూ కేజ్రీవాల్కు ఓవైసీకి అక్కడేం పనండి, ఆడేమన్నా చేసే పని అన్నారు. ఒక ఢిల్లీ ముఖ్యమంత్రి అయినా ఇక్కడ ఒక శాస్త్రి గారు ఎవరు ఎక్కడికైనా పోయేదానికి సాక్షి మహారాజు కూడా మాట్లాడండి. ఏమండి, ఈ దేశంలో డెమోక్రటిక్ దేశంలో ఎవరు ఏం తినాలనేది ఎవరు శాసించకూడదండి. ఎవరు ఏం చేస్తున్నా తినచ్చండి. శాస్త్రి గారు ఒడ్డు వాహనం తింటావా లేకపోతే పంది వాహనం తింటావా, నేను ఏం తినాలి ఏం తినాలి, వంకాయ తింటావు గోంగూర తింటావా అనేది ఎవరు నిషేధించకూడదు, ఎవరు ఆంక్షలు పెట్టకూడదు. డెమోక్రటిక్ కంట్రీలో మా మిత్రుడు ఒక ఆయన నాలుగు ఆవులు మిగుతున్నాడండి. నాలుగు ఆవులు ఓటిపోయి అంటే పెద్ద అయిపోయింది, ఏం చేయలేము. వాడిని వాడిని మరి వైద్యశాల పంపించాలా లేకపోతే నష్టపోతా మేపాలా, ఏం చేయాలనేది ఆయన సమస్య. అందువలన ఇప్పుడు నష్టపోయేదేమో రైతు అక్కడ అంటే వయసు మీద వాటి మరి వదిలించకూడదు అంటారు మీరు, ఎట్లా మరి ఏం చేయాలి ఇది. సైంటిస్ట్లు కూడా మాట అప్పుడు పెద్ద డైరెక్టర్ గా పనిచేసిన ఒక పెద్ద ఆఫీసర్ కూడా నాతో ఈ విషయం చెప్పారు. ఈ కల్లింగ్ ఇవన్నీ కూడా ఈ అట్లా పెంచుకుంటా పోతే మొత్తం దేశ సంపదకు కూడా కొంత నష్టం ఉంటుంది, అయితే వయసు మీరిన తర్వాత అని కొంత చెప్పారు. అయితే ఈ సెంటిమెంట్ తోటి ముడిపడినటువంటి సమస్యగా కూడా ఉంది. గోవిందరెడ్డి గారు ఈ అంశంలో మీరు కూడా ఏమైనా స్పందిస్తారా, ఈ మోడీ గారు స్పందించిన దాని మీద హిందూ ఇదే ఈ గొడవ మీద? అంటే రాష్ట్రపతి గారు కానీ అదేవిధంగా ప్రధానమంత్రి గారు కానీ ఈ అనవసరంగా ఈ డివిజన్స్ అనేది మంచిది కాదని చెప్పడం మాత్రం ఆహ్వానిస్తున్నాం సార్. ఖచ్చితంగా అది అంటే మనము డెవలప్మెంటల్ అజెండా మీదనే ఎక్కువ పోవాలి కానీ ఇట్లాంటివన్నీ కూడా చిన్న చిన్న వివాదం మీద గొడవ కదా ఇదంతా. కరెక్ట్, అదే అది ఈ బీఫ్ వివాదాన్ని అంటే ఈ బీహార్ ఎన్నికల్లో కూడా చాలా వరకు తీసుకెళ్లినారు. ఇది అంటే బీజేపీ వాళ్ళు వచ్చిన తర్వాత మతాన్ని మరింత ఎక్కువగా తీసుకుపోతున్నారు అనేటువంటిది కూడా అది మంచిది కాదు రాష్ట్రానికి దేశానికి కానీ అనేది మా అభిప్రాయం. దేశమంతా కూడా అందరం కూడా అన్ని కులాలు అన్ని వర్గాలు కూడా కలిసికట్టుగా దేశ సమైక్యతకు సమగ్రతకు అంటే పాటుపడాలి అనేది మల్లేశ్వర గారు మరొకరి లైన్లో ఉన్నారు. మల్లేశ్వర గారు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం అండి. నమస్కారం, మాట్లాడండి ప్లీజ్. అందరికీ నమస్కారం. ఇది ఏదైతే దాద్రి ఘటన జరిగిందో ఈ ఘటన మనం ఈ ఘటన ఒక్కదాన్నే సెపరేట్గా వస్తే మాకు అర్థం కాదు. ఈ మోడీ గారి యొక్క గుజరాత్ మార్క్ రాజకీయం ఏ విధంగా ప్రజల్ని అక్కడ విడదీసి హిందూ ముస్లింని ఏ విధంగా విడదీసి ఆయన అక్కడ సరిపాం కొనసాగించాడు, అదే దాన్ని ఇప్పుడు మొత్తం భారతదేశం మొత్తం తీసుకురావాలనుకుంటున్నాడు. ఈ విధంగా ఇటువంటి రాజకీయాలు చేస్తే భారతదేశంలో కుదరదు. గుజరాత్ అయితే తాత్కాలికంగా కుదురుంటుంది బీహార్ ఎలక్షన్ ముందు ఇటువంటి ఇష్యూ తీసుకొచ్చి కావాలని చెప్పి మొత్తం ఎలక్షన్ లో లబ్ధి పొందాలి హిందూ తనకే రావాలని చెప్పి
ఏమో ఇటువంటి చేస్తున్నారు, ఇటువంటి దేశం ఉన్న ప్రజలంతా శక్తిని ఎవరు నమ్మరు, ఇటువంటి చాలా దారుణం అని చెప్పి నేను చెప్తాను. ఓకే అండి, సూరిబాబు గారు మరొకరు లైన్ ఉన్నారు. సూరిబాబు గారు నమస్కారం, మాట్లాడండి. అక్కడ ఉన్న వారందరికీ నమస్కారం సార్. గుడ్ గుడ్, మాట్లాడండి ప్లీజ్. యాక్చువల్ గా ఇప్పుడు అది బీజేపీ వాళ్ళు పెట్టిన ఇది కదండి, ఔరంగజేబ్ గారి నుంచి వారు సగ్గా చెప్పారు. ఔరంగజేబ్ గారి నుంచి ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళు పెట్టి ఈ వేళ రాజకీయంగా మాట్లాడతానికి పదవుల్లో లేకపోతే మాట్లాడుతున్నారు తప్ప అక్కడ అది ఏమాత్రం కరెక్ట్ కాదు. ఎవరో ఏదైనా తినొచ్చు, కానీ సెంటిమెంటల్ గా ఎప్పుడు నుంచో మనకు స్వాతంత్రం రాని కానించి కూడా వ్యవస్థ అలా జరుగుతుంది కాబట్టి అది ఈ వేళ ప్రతి హిందూ మనోభావాల్లో కొద్ది ఇబ్బంది కలుగుతూ మాట నిజమే. హిందువు కూడా తింటున్నారు, దాంట్లో జరగనిది ఏం కాదు అది కూడా. కానీ ఇంకో విషయం ఏంటంటే అక్కడ మందా జగన్నాథం గారు మాట్లాడుతున్నది మాత్రం వారికి ఎప్పుడు అది ఆ విధంగా మీ దేశం అంటే అది ఏంటంటే ఎంతవరకు గౌరవించదగ్గ ప్రముఖ చెప్తారు వచ్చింది ఒక మాట ఆయన సరి చేసుకో. ఒకటి మేము ఒక దళితులుగా మీరు దళితులు అయి ఉంటే ఫీల్ అయితే అది ప్రజలు మీకు తెలిసేది, అది ఫ్లోలో వచ్చే మాట. కాబట్టి ఇప్పుడు కూడా మేము హిందువులేమో అంటున్నాం, రైట్? మమ్మల్ని డిస్క్రిమినేట్ చేస్తారని అంటున్నాం మేము. మేము వేరే దేశం అనలేదు, వేరే మతం. హిందూ అయితే మమ్మల్ని ఈ దేశంలో ఉన్న ఏమి హిందూ మతం ఎందుకు ఎందుకు డిస్క్రిమినేట్ చేసి దానికి జవాబు చెప్పండి. మీరు దానికి జవాబు చెప్పకూడదు. అదృష్టం పోటం ఎక్కడ దళితులే వ్యతిరేకం చేయలేదే ఈ దేశం, దీనికి ఉద్యమం చేయలేదే, రైట్? మేమేమో మిలిటార్స్ గా వెళ్ళలేదు. ఇంతకు ముందు కూడా గౌరవనీయులు వారి పెద్దలకి నేను చాలా సార్లు మేము ఇంటరాక్ట్ చేసినా కూడా హిందువులలో కూడా ఇంత వ్యత్యాసాలు ఉండడం, ఈ క్లాస్ సిస్టమ్ ఉండడం, వాళ్ళని అణచివేత జరగడం అన్నది ఫ్యాక్ట్. ఈ రోజు రిజర్వేషన్స్ ఉన్నాయంటే ఆ ఫ్యాక్ట్ వల్లనే ఉన్నాయి, అఫర్మేటివ్ యాక్షన్ ఉన్నాయంటే దాని వల్లనే ఉన్నాయి. కాబట్టి తప్పకుండా కూడా జరిగింది, అణచివేత జరిగింది, డిస్క్రిమినేషన్ జరిగింది. వాళ్ళని వాళ్ళు 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 అన్యాయం కాబట్టారు, దానిలో ఏం లేదు. కాబట్టి కానీ ఆర్ఎస్ఎస్ ని రిప్రజెంట్ చేయదలుచుకోలేదు కాబట్టి నేను చెప్పడం లేదు. కానీ ఆర్ఎస్ఎస్ క్షేత్రాలు కొన్ని ఉన్నాయి, కొన్ని డివిజన్స్ ఉన్నాయి, అవి దళితుల్ని ఇన్ఫ్యూజ్ చేయడానికి మీ ప్రధాన నాయకులందరూ ఆర్ఎస్ఎస్ నుంచి దిగుమతి. వాళ్ళకి జరిగిన మోసాలని అణచివేత రూపమాపడానికి ఆర్ఎస్ఎస్ కూడా ప్రయత్నిస్తా ఉన్నారు. తీసేయమండి, జస్టిఫై చేయమనడానికి తీసేయమనడానికి. భగవత్ గారు సెంటెన్స్ అన్నారు, దాన్ని రాజకీయ సార్ నీకు తెలియదు, అంటే తంతుట ఫోటో వస్తుంది నీకు తెలియదు, నాకు అసెంబ్లీలో సమాచారం వచ్చింది. మరి మా పార్టీ విషయం మాకు వస్తా మీకు వస్తా? అరే ఫోటో కదా కాదండి, ఎందుకు ఎందుకు వచ్చింది మా ఇన్ఫర్మేషన్. నేను ఒకటే విషయం చెప్తా ఉన్నా, భారతీయ జనతా పార్టీ ఈ దాద్రి కిల్లింగ్ ని ఖండిస్తా ఉన్నాం. రాజనాథ్ సింగ్ గారు కానివ్వండి, మోదీ గారు కానివ్వండి, దీని మీద ఆల్రెడీ కాస్త లేట్ అయింది, రెస్పాండ్ చేశారు, లేట్ అయింది అనేది పాయింట్. ప్రతి రాష్ట్రానికి కూడా పంపడం జరిగింది. సాగర్ గారు, అంటే అధికారంలో ఉండేటువంటి బీజేపీ అంటే ముఖ్యంగా ప్రధానమంత్రి గారు కానీ అట్లే విధంగా హోంమంత్రి గారు కానీ మరింత గట్టిగా స్పందించాలి ఈ విషయంలో. అంటే వాళ్ళు మౌనం వీడి ఉంటే ఏమైందంటే మీ పార్టీలో ఉండేటువంటి వాళ్ళ అనేక ఫ్రింజ్ ఎలిమెంట్స్ వాళ్ళందరూ కూడా దీన్ని మరింత పోలరైజేషన్ చేస్తున్న రాజకీయాన్ని, అది ఎంత మాత్రము తగదు. వాళ్ళు మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. నేను ఏమంటున్నా అంటే వారు కూడా తెలుసు, వారి రాజకీయాలు ఉన్నారు, ప్రతిస్పందిస్తే ఏ విధమైన రాజకీయాలు చేస్తారో మీకు తెలుసు. ఇన్స్టెంట్ గా ప్రతిస్పందిస్తే అంటే అది ఒక వీక్ పాయింట్ తయారైతే సార్, మీరు కూడా అర్థం చేసుకోవాలి. ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆల్ అండ్ సండ్రీ కాదండి, నేను అనేది ఏంటంటే ఉత్తరప్రదేశ్ లో జరిగిన విషయం, స్టేట్ లా అండ్ ఆర్డర్ వాళ్ళ చేతిలో ఉండాల్సిన విషయం, వాళ్ళ బాధ్యత. మేము ఇంటర్వ్యూ మాట్లాడితే వాళ్ళనేదో మేము అండర్వైజ్ అది చీఫ్ మినిస్టర్ చేసుకోవాలి పని. మీరు కాంగ్రెస్ ప్రధానమంత్రి ఏం చేస్తారు కాదు, స్టేట్మెంట్ జగన్ సార్ గారు మీరు ఇందాక మాట్లాడారు మీరు సీనియర్ పొలిటీషియన్ అని చెప్పేసి. ఎస్, మీరు ఈనాడు ఒక పార్టీ మీద ఎన్నికయ్యారండి, ఈ దేశ ప్రధాని అంటారు కానీ మీ కోట్లు వేసిన వాళ్ళకి మాత్రం ప్రధానమంత్రి అన్నారు. ఏంటంటే ఇప్పుడు వెరీ సెన్సిటివ్ ఇష్యూ, రైట్? ఇమ్మీడియట్ గా స్పందించి
ఒక సెన్సిటివ్ విషయకు ఒక ఆర్డర్ మర్డర్ మీరు కంపేర్ చేస్తే గవర్నమెంటే మారిపోయింది. రాజకీయ లబ్ధి కోసం ప్రత్యేక హోదా పేరుతో ప్రజలను జగన్ రెచ్చగొడుతున్నారన్న టీడీపీ నేత డొక్క మాణిక్యవర ప్రసాద్ వ్యాఖ్యలతో ఏకీపిస్తారా అంటే 16% మంది మాత్రం అవునని 84% మంది కాదంటున్నారు. ఇప్పుడు చిన్న విరామం తర్వాత లైవ్ షో కొనసాగుతుంది. We'll be right back.